ఎన్ని డిగ్రీస్ హీట్ చేయాలి ఇలా? 100 డిగ్రీస్. 100 డిగ్రీస్ హీట్. ఏంటది? ఫ్లోరాటీ. ఫ్లోరాటీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది? యూకే. ఇక్కడ దొరుకుతుందా గుంటూరులో? గుంటూరులో దొరకదండి, యూకే నుంచి మాత్రమే. ఎస్పెషలీగా ప్రస్తుతం మా దగ్గర దొరుకుతుందండి, గుంటూరులో ఎక్కడ దొరకదు. ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఇది కాకుండా? లేదండి, లేదు, ఇదే ఫస్ట్ బ్రాంచ్. స్లోగా స్లోగా. ఇదేం ఫ్లేవర్? మే ఫ్లవర్. మే ఫ్లవర్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? యూకే నుంచి వస్తుంది. ఓకే. దీనివల్ల యూజ్ఫుల్ ఏంటి? దీనివల్ల ఏంటంటే మనకి మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది, ప్లస్ దీనివల్ల ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఐ మీన్ ఇలాంటివి చిన్న చిన్నవి మనకి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఈ ఫ్లవర్ దీనిలోనే మనకి 10 వెరైటీస్ వరకు ఉన్నాయి ఫ్లవర్స్. ఓకే. ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క హెల్త్ కి మనకి యూస్ఫుల్ అవుతుందండి దీనివల్ల. హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా దీనివల్ల? అదే సార్, ఇప్పుడు ఫ్యాట్ అనేది తగ్గుతుంది, మైండ్ రిలాక్సేషన్ కోసం తాగుతారు చాలా, రిలాక్సేషన్ కోసం ఎస్పెషలీగా. ఇది మనకి ఎక్కడా దొరకదు, మనం యూకే నుంచి తెప్పిస్తాము. మనకి బ్రాంచెస్ అంటూ ఏమీ లేవు. ప్రజెంట్ మనకి గుంటూరులో దొరికింది టీస్ అండ్ ట్రీస్ మా షాప్లో మాత్రమే ఈ ఫ్లవర్, ఈ ఫ్లోరా టీ అనేది. కాస్ట్ ఎంత ఉంటుందండి? కాస్ట్ వచ్చేసి 590 సార్. యా, ఇది 4 మెంబర్స్కి షేర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడే దొరుకుతుందా లేకపోతే అవుట్ సైడ్ ఇక్కడ గుంటూరులో? లేదు సార్, మనకి ఇక్కడే దొరుకుతుంది ఎస్పెషలీగా. మీరు ఒకవేళ పార్సల్ అలాంటివి ఏమైనా ఇస్తారా లేకపోతే ఇక్కడేనా? ఇక్కడే సార్, ఐ మీన్ పార్సల్స్ అంటూ ఏం లేదు ప్రజెంట్ అయితే. ఇక్కడ వస్తే మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఐ మీన్ అప్పటికప్పుడు తాగేది వేరు, మనకి పార్సల్ తీసుకెళ్ళి తాగేది వేరు. మనకి ఇంత హీట్లోనే మనం ఇలా తాగితే ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ వాటర్ చల్లారిపోయింది అనుకోండి, మనకి టేస్ట్ అనేది తెలియదు. మనకి 100 డిగ్రీస్ మనకి చేస్తే ఆ ఫ్లవర్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. లోపు తగ్గిందంటే మాత్రం ఫ్లవర్ అటు ఇటుగా అలా సరిగ్గా రాదనమాట. ఆ కరెక్ట్గా 100 డిగ్రీస్లో ఉంటేనే మనకి ఆ ఫ్లవర్ అనేది కరెక్ట్గా వస్తుంది. దీంట్లో ఇంకేమైనా మిక్స్ చేస్తారని యాడ్ చేస్తారా? లేదు సార్, జస్ట్ హాట్ వాటర్లో 100 డిగ్రీస్ వాటర్లో ఫ్లవర్ వేస్తే ఆ ఫ్లవర్ 2 సెకండ్స్లో ఐ మీన్ 2 మినిట్స్లో మీకు రెడీ అవుతుంది సార్. ఇంకా దీంతోపాటు ఇంకేమేమి ఉన్నాయండి ఇక్కడ? ఇంకా మన దగ్గర టీస్లో మనకి 40-50 ఐటమ్స్ ఉన్నాయి సార్. సేమ్ ఆర్గానిక్ టీస్ అనమాట. దానిలోనే మనకి తులసి గుడ్ స్లీప్ టీ అని, ఆయుర్వేదిక్ డిటాక్స్ టీ అని, హైబిస్కస్ టీ అని. ఎస్పెషలీగా మన దగ్గర ఇంకో ఫేమస్ టీ అనేది హైబిస్కస్ టీ సార్, మందారం ఫ్లేవర్ అనమాట. చాలా బాగుంటుంది హెల్త్కి. ఐ మీన్ తులసి గుడ్ స్లీప్ టీ ఒకటి, లెమన్ గ్రాస్ టీ ఒకటి, డిటాక్స్ టీ ఒకటి, ఇలా మనకి చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట టీస్లోనే. ఇంకా ఫుడ్ ఐటమ్ ఏమైనా ఉందా మీరు? ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఉన్నాయి సార్, ఇటాలియన్కి సంబంధించి ఇటాలియన్ ఉంది అండ్ రైస్ బౌల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర, పిజ్జాస్ ఉన్నాయి సార్, శాండ్విచెస్. అందరికి తెలిసిందండి ఇప్పుడు గుంటూరులో ఈ టీ అనేది? ఆల్మోస్ట్ 80% వరకు తెలిసింది సార్. చాలా ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్తగా వస్తుందండి మొత్తం పీపుల్. మనం పబ్లిసిటీ చేయలేదు సార్. ఇంకోటి ఏంటంటే ఓపెన్ అయిన కాడి నుంచి జస్ట్ కస్టమర్లు వచ్చి వాళ్ళు ఇంకొకరితో చెప్తే వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ అలా బంధువులు అలా వచ్చి ఫేమస్ అయింది అనమాట. పబ్లిసిటీ అనేది ఇంతవరకు చేయలేదు, ఏ టీవీస్లో ఇవ్వలేదు, ఏ న్యూస్ పేపర్స్లో ఇవ్వలేదు. ఇది ఎక్కడండి ప్లేస్ గుంటూరులో? లక్ష్మీపురం, ఫస్ట్ లైన్, యాక్సిస్ బ్యాంక్ బ్యాక్ సైడ్, ఫస్ట్ లెఫ్ట్, టీ సెంట్రీస్. ఓకే, దట్స్ ఇట్. దీనికి ఓనర్ ఎవరండి? ఓనర్ గారు కార్తీక్ గారు, లోకల్ పర్సన్ సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ మీన్ ఇంకొక పర్సన్ ఉన్నారు సతీష్ గారు అని, ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ బట్ ఆయన హైదరాబాద్లో చేస్తారు. ఆయన వరకు ఆయన ఫుడ్ సెక్షన్ వరకు చూసుకుంటారు, ఈ టీసీ సెక్షన్ మాత్రం కార్తీక్ గారు చూసుకుంటారు. ఇంకొక పర్సన్ ఉన్నారు అనిల్ గారు అని, నర్సరావు పేట, ఆయన అక్కడి నుంచి వస్తారు. ముగ్గురు పార్ట్నర్షిప్ ఫ్రెండ్స్ సార్, ఈ ఫ్రెండ్స్ సర్కిల్గా పెట్టుకున్నారు.
సర్వీసెస్ ఎలా ఉంటుందండి? సర్వీసెస్ ఈస్ గుడ్ సార్, 100% మెయిన్ హెల్త్ గురించి మనకి ఎప్పటికప్పుడు మనకి స్టాక్ అనేది ఏముండదు సార్, జస్ట్ అప్పటికప్పుడు కట్ చేసి అప్పటికప్పుడు బేకింగ్ చేసి ఇవ్వటం అన్నమాట. మనకి ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టేసి అది చేసి అలా చేయటం ఉండదు అన్నమాట. జస్ట్ ఫ్రెష్ ఫుడ్ ఇవ్వాలనేది కాన్సెప్ట్తో మనం పెట్టింది సార్. ఎన్ని డేస్ నిల్వ ఉంటుంది మీరు తెచ్చిన యూకే నుంచి వచ్చే ప్రోడక్ట్ ఎన్ని డేస్ వరకు ఉంటుంది? అనేది మనకి వ్యాలిడిటీ అనేది లేదు సార్ దీనికి. ఈ ఫ్లవర్ అనేది పాడవటం ఉండదు, ఐ మీన్ 1 ఇయర్ 2 ఇయర్స్ అలా ఉంటుంది. ఈ ఫ్లవర్ అనేది మనకి పాడవడానికి అవకాశం లేదు. ఈ ఫ్లవర్లో ఇంకేమి ఉన్నాయి వెరైటీస్? ఫ్లవర్స్లో జాస్మిన్ ఉంది సార్, మే ఫ్లవర్, ఇంకా 5-6 ఫ్లవర్స్ ఉన్నాయి సార్.